ఇక అన్నిటికీ ప్రాబ్లం మాకు. అంతేనా? ఒక లోన్ లేదు, ఎలక్షన్లో కూడా ఒక్క రూపాయి వేయరు మాకెవరు. రాజాసింగ్ ఇయ్యాడు, ఎవడు ఇయ్యాడు. మేము పైసలు తిని ఓటేయం, ధర్మంగా ఓటం వేస్తాం. మా చూసినాం ఎమ్మెల్యే వస్తుంటాడు మీ దగ్గర, గుడికాడకు వచ్చి పోతాడు. మీ ఎంపీ, మీ ఎంపీ ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ నుంచి. ఆయన అసలు ఇప్పుడు నువ్వు చూడనే లేదంటున్నావు, ఎవరో కూడా తెలియదు అన్నమాట. మా కొడుకులకి ఎరక. ఓటేస్తావా ఎన్నికలు వచ్చినప్పుడల్లా? వస్తాం, వేస్తాం. ఇప్పుడు మళ్ళా ఓట్లు ఉన్నాయి మే 13వ తారీఖు, తెలుసా? ఇప్పుడు ఓట్లున్నాయి, మరి ఓట్లకు అడగనికే వస్తుంటారు వాళ్ళు పెద్ద మనుషులు. ఏమడుగుతావు వాళ్ళకి? ఏమడదు బిడ్డ, ఎప్పుడేమి చెప్పిన ఏం చేయరు. గమ్మ గూడలు పడిపోయినా, వెనుక ఇల్లు పడిపోయింది, ఇంకా ఇల్లు కట్టాలి మాకు. అది వెనుక సాఫ్ చేసుకోవాలి, పాములు రాకుండా కావాలి. పాములు ఇంత పాములు వస్తాయి. ఏది మూసీలో నుంచి ఏ గొడవ ఉంది, గొడవలు రంధ్రాల మీకెళ్ళి వస్తాయి. అవి ఇళ్ళకి బొగ్గు సన్స్ వచ్చి ఇంకా మేము బాధపడాలి. రాత్రి అంతా నిద్ర లేకుండా కూసోవాలి. అమ్మ ఇప్పుడు వర్షాలు కొన్ని సంవత్సరాల క్రితం బాగా పడుతున్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి మళ్ళీ వర్షాకాలం రాబోతుంది. ఎట్లా వర్షాలు వచ్చినప్పుడు మీ ఏరియా ఎట్లా ఉంటుంది? బాగా ఇబ్బంది ఉంటుంది. ఇదంతా నిండుతుంది, ఇదంతా నిండుతుంది. ఇక మా అమ్మ వాళ్ళది ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంటికి నీళ్ళు పోతాయి. ఇదంతా నిండుతుంది నీళ్ళు. ఇక్కడ ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లం. ఈ మొలకమెటాలే అనుకుంటారు. మరి హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది అని పాలకులు, నాయకులు, పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, అది నిజం కాదంట? కాదు, ఇక్కడైతే కాలేదు, ఇక్కడ కాలేదు. ఇప్పుడు నుప్పని నువ్వు వాళ్ళని చూడలేదు కానీ గుర్తుపడతావా అసదుద్దీన్ ఓవైసీ ఎవరు అంటే? గుర్తుపడతా, చూస్తే గుర్తుపడతా. గుర్తుపడతావా? ఇట్లా టీవీలో చూసుంటావా ఆయన గుర్తుపడ్డా? ఇంకా మాధవి అని ఒక కొత్త ఆమె నిలబడుతుంది బీజేపీ నుంచి, చూసినావా టీవీలో? చూడలేకుంటే పెళ్ళికి. అయితే ఆమెను కూడా గుర్తుపట్టవు. పోనీ గడ్డము శ్రీనివాస్ యాదవ్ అని ఒక ఆయన కొత్త ఆయన నిలబడుతుంది బీఆర్ఎస్ నుంచి, ఆయన తెలుసా? గుర్తుపడతా ఆయన? ఆయన కూడా పోటీలో ఉన్నాడు. గుర్తుపడతాయి. ఇక నువ్వు ఓ సామాన్యురాలివి, ఆ లీడర్లని గుర్తే పడతలేవు. ఇక ఓటు వేస్తే వాళ్ళు గెలిపిస్తారని నమ్మకం అయితే గుర్తుపడతా నేను. ఏం ఎవరినమ్ చేస్తారు బిడ్డ? ఎవరు ఇంతవరకు ఏం చేయలేరు. ఓటు వేస్తాము, ధర్మానికి వేస్తాం మేము. లంచం ఒక్క బస్సు తినం, ఈ బస్సులు ఎవరు తినరు. ఒక 1000 రూపాయలు 200 కూడా తినం. మేము వేస్తాం, ఓటు వేస్తాం. కానీ వాళ్ళు తినము, ఏమి డెవలప్ చేయరు. లోన్లు ఇస్తాము మేము, లోన్లు ఇప్పిస్తాము, మేము అది చేస్తాము. ఏదో ఏం చేస్తారు, వెనుక చూడపోరు ఎట్లా ఉన్నది. అది సాఫ్ చెప్పారంటే అది చేయరు.